డయాఫ్రమ్ వాల్ని చెక్ చేశాం, వెళ్ళారు ఎవరు ఎన్హెచ్పిసి వాళ్ళు, టెస్ట్ చేశాం, అది దెబ్బతినిపోయిందని చెప్పారు. వరద వల్ల దెబ్బతినిపోయింది అన్నారు. వరద రాకుండా నివారించవలసినటువంటి కట్టలేమో కట్టలేదు. ఇంత ఘోరం చేసి శని నువ్వా నేవా? చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి పోరవరానికి పట్టిన శని, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఆయన అపరభగీరథుడు కానే కాడు. అపరభగీరథుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జలయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి రాజశేఖర రెడ్డి గారు అపరభగీరథుడు. ప్రతి నీటి చుక్క కూడా భూమి మీద ప్రవహించాలని, సముద్రంలో కలవకూడదని తలంపు చేసిన కార్యక్రమంలోనే మరి ఈ పోలవరాన్ని ప్రారంభించాడని మనం చేస్తున్నాం. అది చెప్పడు, దీనికి సమాధానం చెప్పడు. స్లైడ్లు వేసి మమ్మల్ని చూపిస్తాడు, దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. కాఫర్ డ్యాములు నిర్మాణం కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎలా వేశారు చెప్పండి శాస్త్రీయంగా అంటే చెప్పండి. ఈ మూడు ప్రశ్నలకి ఇన్నిసార్లు అడిగానయ్యా, నాకన్నా సిగ్గుండాలి, ఆ చంద్రబాబు కన్నా సిగ్గుండాలి. చెప్పండి ఎప్పుడు వెళ్ళినప్పుడు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పి నీ చిత్తశుద్ధి నిరూపించుకోవయ్యా. అది కాదంట, పండగ పూటన నేను అక్కడికి వెళ్ళాను, ఎంత కష్టపడ్డాను, నేను దేహి అని అడిగాను. ఎందుకు అడగాలి దేహి అని? సెంట్రల్ గవర్నమెంట్ నేను పూర్తి చేస్తానంటే? ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు. మళ్ళీ ఇంకోటి పెద్ద అబద్ధం, అబద్ధం ఆడితే ఏమైంది తెలుసుగా? ఏమైంది అబద్ధం ఆడితే? లోకేష్ లాంటి పిల్లలు పుడతారు. త్వరగా చెప్పండి, అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారంటే చాలా తప్పు. పూర్వం ఆడపిల్లలు, ఇప్పుడు అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుట్టరు, లోకేష్ లాంటి కుమారుడు పుడతాడు. అయ్యా దయచేసి ఎవరు అబద్ధం ఆడబెట్టండి, ఆడితే లోకేష్ లాంటి వాళ్ళు పుడితే మీరు ఎంత ఇబ్బంది పడతారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో పచ్చే అబద్ధం ఏంటంటే మేము 72% పూర్తి చేశాం, మిగతా దీన్ని పూర్తి చేయలేకపోతున్నారు. ఏంది 72% పూర్తి చేసావు నువ్వు? అన్ని పిచ్చి లెక్కలు, అబద్ధాలు. అందుకే లోకేష్ పుట్టి అని చెప్పే కదా. మీరు పూర్తి చేసింది కేవలం 48.39. నువ్వు అడుగు, మళ్ళీ చెప్తా నేను ఎందుకు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఏదో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు రేపు రెండో, ఆ ఇరిగేషన్ మంత్రి 48.39 అన్నాడు, మేము 72 అంటున్నాము. దానికి వివరణ ఏమంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి 48.39 అంటే ఏమిటో, 72 ఏమిటో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి సుదీర్ఘంగా అయిపోయింది. చంద్రబాబు అంతసేపు మేము మాట్లాడలేము, మాట్లాడినా మీరు వినలేరు. ఆయన ఇంటికి పని పాట లేదు, అబ్బాయిని ఒకటి పంపించాడు, ఇంకొక అబ్బాయిని ఇటు పంపించాడు, కాబట్టి ఆయనకి పని పాట లేకుండా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంటాడు. ఇది జరిగేటటువంటి కార్యక్రమం. ఈ రకంగా పచ్చి అబద్ధాలు ఆడే కార్యక్రమం. పచ్చి అబద్ధాలు ఆడటంతో పాటు చాలాసార్లు నాకు ఉన్న పెద్దవాడు, నాకు 65 ఆయనకి 75 అనుకుంటా, నృత్యం మెరవలేదు కానీ నాకన్నా సీనియర్ మోస్ట్, నాకు కాస్త కొస్త గౌరవం ఉంటుంది. మరి పచ్చి అబద్ధాలు ఆడుతుంటే గౌరవం ఉండదు. ఏమంటాడు నన్ను ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఆంబోతు, ఏం చెప్పాలి నీకు సమాధానం? నువ్వు స్ట్రైట్గా మాట్లాడవయ్యా నాతో, లేకపోతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి హిందీ ఆక్రోశం ఏంటి నీకు? ఆంబోతులాగా మీద పడతాడు, ఆంబోతులాగా అరుస్తాడు. నేను ఇంత మా చాలా సందర్భాలు చెప్పాను, నేను నాకు కొంత సెన్స్ ఉంటుంది, అనాలంటే బాధ వేస్తుంది. ఏంది నీ బతికేంటి అసలు చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పు ప్లీజ్. నువ్వు అదృష్టవశాత్తు ఎన్టీ రామారావు గారి అల్లుడు అవ్వడం వలన నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు. నా నాన్న ఎమ్మెల్యే కాదు, మా తాత ఎమ్మెల్యే కాదు, స్వసిద్ధంగా కష్టపడి. నేను ఇప్పుడు 2 సార్లు శాసనసభ్యుడిని అయ్యా. నేను ఆంబోతు 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 అంటావు, ఏంది నాకు అర్థం కాదు. నేను అనలేనా నిన్ను? నా సంస్కారం అర్థం వస్తా అయినా చెప్పా. నీ రాజకీయ జీవితం అంతా కూడా అసలు తెలుగుదేశం అనే పార్టీ సైకిల్ గుర్తు ఎలా వచ్చింది చెప్పు. ఆంబోతులకి ఆవుల్ని సప్లై చేయలేదా నువ్వు? నువ్వు నన్ను మాట్లాడతావా? నేను ఒక మాట చెప్తున్నా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అన్నా, నువ్వు ఆవులకి ఆంబోతులకి ఆవుల్ని సప్లై చేసేవాడివి అనేది పక్కన అటాచ్మెంట్ చేసి చదువుకోమని కూడా మనవి చేస్తున్నా. ఎన్నిసార్లు చెప్పినా నన్ను ఆంబోతు 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 అనే మాట. స్ట్రైట్గా మాట్లాడవా ప్రాజెక్టుల గురించి. నిజంగానే నాకు తెలియదు, అవగాహన లేదు, నువ్వు ఒప్పుకున్నాగా? అవగాహన పెంచుకుంటున్నాగా? నీకు సమాధానం, నాకు చాలా సంతోషం ఈ మాట ఏంటంటే సమాధానం చెప్పండి. రోజు చదువుకుంటున్నాను, చక్కగా తెలుసుకుంటున్నా, మా అధికారులతో చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. అధికార దాహం తాపత్రయం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి వస్తాడనేటువంటి ఆలోచనలో మీరు కూడా ఉన్నారు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం.
మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ తినేశారు ఈ రకంగా మాట్లాడి చిత్తశుద్ధి నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలని చిత్తశుద్ధిగా ఉన్నది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి తప్ప మరొకరు కాదంటున్నా రాయలసీమ కష్టాలు కళ్ళారా చూసిన వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పోతిరెడ్డి పాడు వరకు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి గారు రాయలసీమ కరువు బండ పాదయాత్రని పద్ధతుల్లో తపించాడు రాజశేఖర్ రెడ్డి గారు అందువల్లనే మీ మాగారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులను శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళేందుకు 5 సంవత్సరాల 3 మాసాలు కష్టపడ్డాడు పోలవరానికి శంకుస్థాపన చేయకపోతే గాలి కొదిలేసేవాళ్ళు పులిచింతలను కూడా ఆయనే శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి ఘనుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రారంభించను నువ్వు ఇవాళ ముసలి కన్నీరు